Audio Jungle. Audio Jungle. Hi everyone, welcome to my channel. ఇప్పుడు మనం ఒక 3 పజిల్స్ ని సాల్వ్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ లాజికల్ థింకింగ్. సో మనం ఈ పజిల్స్ సాల్వ్ చేయడం లాజికల్ థింకింగ్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో వాట్ ఆర్ ద పజిల్స్? ఫస్ట్ వన్ సూపర్ 30 పజిల్. సో దిస్ ఈస్ ద వెరీ ఇంట్రెస్టింగ్, సమ్ లాజిక్ ఉంటుంది ఈ పజిల్. సో ఏంటి పజిల్ అంటే, సెలెక్ట్ 3 బాల్స్. ఇక్కడ మనకి ఎన్ని బాల్స్ ఉన్నాయి? 8 బాల్స్ ఉన్నాయి. Select 3 balls, any 3 balls, and place them inside the circle. Okay, 3 circles unnai kada, inside the 3 circles. The sum must be 30. Aa 3 balls lo unna number anedi add chesthe 30 raavali. So any 3 balls. Okay, so aalochinchandi, konchu logical thinking cheyandi, answer ane simple ga vastundi. Oka 30 seconds time istunna. And select the 3 balls to make the sum 30. Your time start. Logical thinking anedi chala important. Okay, so manaki ikkada 3, 5, 7, 9, 11, 13, 15. ఇవన్నీ ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ 3 నెంబర్స్ యాడ్ చేస్తే మనకి ఈవెన్ నెంబర్ అనేది రాదు. అది ఫస్ట్ మైండ్లో ఉంచుకోండి. ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్నీ ఆడ్ నెంబర్స్ ఉన్న బాల్సే ఉన్నాయి. ఎనీ 3 సెలెక్ట్ చేసినా సరే మనకి ఆడ్ నెంబర్ వస్తుంది, ఈవెన్ నెంబర్ అనేది రాదు. మరి ఏం చేద్దాం 30 రావాలి అంటే? ఇక్కడ స్మాల్ లాజిక్. ఇక్కడ ఆ లాజిక్ ఏమిటంటే, సో ఫస్ట్ ఐ సెలెక్ట్ ద 13 బాల్. సో 13 బాల్ సెలెక్ట్ చేసా, 13. నెక్స్ట్ 11 బాల్ సెలెక్ట్ చేసా, 11. 13 ప్లస్ 11 ఎంత వస్తుంది? 24. 24కి 30 రావాలంటే 6 ఉండాలి. బట్ ఇక్కడ 6 లేదు మనకి. 1, 3, 5, 7, 9, 15, 13, 11. So all are even, all are odd number balls మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ మనం యూజ్ చేసే లాజికల్ థింకింగ్ ఏంటంటే, ఇక్కడ 9 ఉంది కదా బాల్స్. అంటే మనం అరేంజ్మెంట్స్ ఎలా అని చేయొచ్చు, బట్ ఇక్కడ ఆ 9 అనేది కొంచెం మనం రివర్స్ లో పెట్టుకుంటే 6 అవుతుంది. అంటే బాల్ అనేది టర్న్ చేసా, అప్పుడు 9 ఏమవుతుంది? 6 అవుతుంది. నా యూజింగ్ దిస్ బాల్, నా యూజింగ్ దిస్ బాల్ ప్లస్ 6, 13 ప్లస్ 11 ప్లస్ 6, 24 ప్లస్ 6 30. సో యువర్ ఆన్సర్ అనేది వస్తుంది. సో ఈ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ యువర్ లాజికల్ థింకింగ్ మాత్రమే. సో 9 నెంబర్ ఉన్న బాల్ని ఏం చేసా? రొటేట్ చేసా. 9 ఉన్న బాల్ని రొటేట్ చేస్తే మనకేమైంది? 9కి రివర్స్లో 6 వస్తుంది. యూజింగ్ దట్ బాల్ 13 ప్లస్ 11 24, 24 ప్లస్ 6 30. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ లాజిక్. సెకండ్ వన్, సో దిస్ ఈజ్ క్వశ్చన్ ఆల్సో బేస్డ్ ఆన్ లాజికల్ థింకింగ్. వాట్ ద క్వశ్చన్ మీన్స్? హియర్ గ్లాస్, కప్, pen and book were kept on the table. Tell me what is before you. Tell me what is before you. You should tell only one. So this is your second phase. Now start the thinking. Meer answer vaste comment box lo type cheyandi. This question is based on only logical thinking. 1 and
టైమ్ అప్. వాట్ ఈస్ బిఫోర్ యూ ఏమొస్తుందంటే ఇక్కడ లాజికల్ థింకింగ్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. సో అబ్జర్వ్ ద ఆల్ఫాబెట్ లెటర్స్. అక్కడ ఉన్న గ్లాస్ కప్ పెన్ బుక్ కాదు, అబ్జర్వ్ ద ఆల్ఫాబెట్ లెటర్స్. యూ మీన్స్ వన్ ఆఫ్ ది ఆల్ఫాబెట్. సో యూ కంటే బిఫోర్ ఏమొస్తుంది అంటే, యూ కంటే బిఫోర్ ఏమొస్తుందంటే టీ వస్తుంది. యూ కంటే బిఫోర్ ద లెటర్ టీ వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఈజ్, యువర్ ఆన్సర్ ఈజ్ టీ. సో లాజికల్ థింకింగ్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. సో అక్కడ గ్లాస్ కప్పు పెన్ను బుక్ కాదు ఆలోచించాల్సింది. వాట్ ఈస్ బిఫోర్ యూ? సో ఇన్ ఆల్ఫాబెటిక్ లెటర్లో యూ కంటే బిఫోర్ ఏమొస్తుంది అంటే టీ వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఈజ్ టీ. ఓకే, థర్డ్ ఫజిల్ బేస్డ్ ఆన్ ఆల్సో లాజికల్ థింకింగ్. హియర్ ఫజిల్ ఈజ్ ఏ కంప్యూటర్ హ్యాస్ ఫోర్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్రెండ్ నేమ్ ఈజ్ మానిటర్, సెకండ్ ఫ్రెండ్ నేమ్ ఈజ్ కీబోర్డ్, థర్డ్ ఫ్రెండ్ నేమ్ ఈజ్ మౌస్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫోర్త్ ఫ్రెండ్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫోర్త్ ఫ్రెండ్? సో కొంచెం థింకింగ్ అనేది డిఫరెంట్గా చేయండి, యువర్ ఆన్సర్ అనేది తొందరగా వస్తుంది. యువర్ ఆన్సర్ అనేది మన కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఓకే, నౌ యువర్ టైం స్టార్ట్. ఇక లాజికల్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఏ కంప్యూటర్ హ్యాస్ ఫోర్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్రెండ్ నేమ్ ఈజ్ మానిటర్, సెకండ్ ఫ్రెండ్ నేమ్ ఈజ్ కీబోర్డ్, థర్డ్ ఫ్రెండ్ నేమ్ ఈజ్ మౌస్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫోర్త్ ఫ్రెండ్? అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసిన థింకింగ్ ఏమిటంటే, ఇక్కడ ఎప్పుడైనా క్వశ్చన్ అడిగేటప్పుడు క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది, క్వశ్చన్ మార్క్ ఉంటుంది. బట్ ఇక్కడ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఫోర్త్ ఫ్రెండ్ దగ్గర క్వశ్చన్ మార్క్ లేదు. సో మీనింగ్ ఏంటంటే, యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? ఆన్సర్ ఈజ్ వాట్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫోర్త్ ఫ్రెండ్? సో ఫోర్త్ ఫ్రెండ్ నేమ్ ఏంటి అంటే వాట్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫోర్త్ ఫ్రెండ్? ఎందుకంటే హియర్ పజిల్లో క్వశ్చన్ మార్క్ లేదు. క్వశ్చన్ మార్క్ లేదు అంటే మీనింగ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫోర్త్ ఫ్యాన్? ఈ వాట్ అనేవాడే కంప్యూటర్కి ఫోర్త్ ఫ్యాన్. ఓకే, సో దిస్ ఈస్ ద త్రీ లాజికల్ థింకింగ్ క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ ఎవరీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. Have a nice day. Bye.